Krupagala Deva Krupanu Chupava. Krupagala Deva Krupanu Chupava. Karunamayuda Karuninchava. Krupagala Deva Krupanu Chupava. యేసు ప్రభుని తెలియని ఒక వ్యక్తి అతను అంటూ ఉన్నాడు, అయ్యగారు, బ్రదర్, ఒక నిజమైన దేవుని నేను కలిగి ఉన్నాను. ఈ నిజమైన దేవుని నేను కలిగి ఉండుట దేవుడిచ్చిన భాగ్యముగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంత మంచి దేవుడను నేను కలిగి ఉండుట దేవుడు నన్ను గుర్తించుకొనుట నాకు ఎంతో ఒక అమూల్యమైన
కృపగా నేను భావిస్తూ ఉన్నాను. మంచి యేసయ్య, మంచి దేవుడు నాకు కలిగి ఉన్న విధానమును బట్టి నేనును నా కుటుంబము మరియు దీవించబడుతున్నది ప్రతిరోజు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియబిడ్డ, యేసు ప్రభు నిన్ను కలిగి ఉన్నావు. నీలో ఏమైనా మార్పు వచ్చి ఉన్నదా? నీ భర్త, నీ భార్య ఏ రీతిగా అయితే విషయములలో మీ కుటుంబము ఏమైనను రూపాంతరము చెంది ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయములో యేసు ప్రభుల వారు సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండపోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జకయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అయనని చూడగొరెను కాబట్టి పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఈ యొక్క గుత్తేదారుడు మరియు ఈయన సుంకరి, సుంకపు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య, మనం గమనించినట్టయితే శరీర తీరుగా పొట్టివాడిగా ఉన్నాడు. అక్కడ ఎందరో పొడుగైన వారున్నారు, కానీ ఆధ్యాత్మిక విషయములలో జక్కయ్య పొడుగువానిగా ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు. మనం గమనించినట్టయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జక్కయ్యలో ఒక అద్భుతమైన మార్పును మనము గమనించాలి. ఈరోజు విశ్వాసిలో ఆ మార్పు కనబడటం లేదు. సంఘాలలో, క్రైస్తవులలో ఈ మార్పు మనము చూడలేకపోతున్నాము. ఒక విశ్వాసి మారిపోతూ ఉన్నాడు. ఒక ఫ్రెండ్ చెప్తూ ఉన్నాడు, నాకు స్నేహితుడు ఒక రెడ్డి కులస్తుడు చెప్తూ ఉన్నాడు, మాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, మేము తిని త్రాగుచు ఉండేవారము, మంచిగా ఎంజాయ్ చేసేవారము, పేకాట ఆడేవారము, నిత్యము పచ్చతోరణము మరియు నిత కళ్యాణము వలె తినుట త్రాగుట సంతోషించుట మా యొక్క పని. అలాంటి స్థితిలో అకస్మాత్తుగా ఆ స్నేహితుడు మా వెంట త్రాగుటకు, తినుటకు రావటం లేదు, పేకాడుటకు రావటం లేదు. మేము గమనించినట్టయితే అతను మా కులస్తుడే అయినప్పటికీ కూడా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఉన్నప్పుడు అతని కుటుంబంలో అతని భార్య, అతని కుమారుడు, కుమార్తెలు మరియు అందరూ కూడా అతన్ని తిరస్కరించారు, అతన్ని దూషించారు. తండ్రికి ఇవ్వబడిన రెస్పెక్ట్ అతనికి ఇవ్వడం లేదు, భార్య ఒక భర్తకు ఇవ్వబడిన రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఈ రీతిగా ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతను ఆ విశ్వాసమును కొనసాగిస్తూ వెళ్ళాడు. మేము కూడా అనుకున్నాము, ఈ స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో అతను తిరిగి వస్తాడనే ఉద్దేశంతో. కానీ కొలది కొన్ని నెలలకు ఆ కుటుంబము అంతయు కూడా క్రీస్తుని అంగీకరించి, ఆ కుటుంబము అంతా కూడా బాప్తీసం తీసుకొని, ఆ కుటుంబము అంతా కూడా దేవుని మందిరానికి, చర్చికి వెళ్ళొచ్చి ఉన్నది. యేసయ్యలో ఏమున్నది? ఏమిటి మానవులలో ఇలాంటి మార్పు అని అతను అడిగి ఉన్నప్పుడు నా హృదయంలో నేను దేవునికి స్తోత్రములు చెల్లించాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జక్కయ్య విషయంలో మనం గమనించినట్టయితే అతను ఆ యూద మరియు ఆ సుంకపు గుత్తెదారుడు ఆ కాలంలో 2000 సంవత్సరముల క్రితము ఒక యవనస్తుడు వస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాని వలె చెట్టు ఎక్కి నిలబడడం మరియు ఆ యువకుని కోసం ఎదురు చూడడం ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు, లోక రక్షకుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఎరుకో ప్రాంతంలో
దేవుడు అనేకమైన కార్యములు చేశాడు. యెహోషువ కాలములో మరి ఇశ్రాయేలు ఈజిప్టులోకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ ఎరుకో గోడలను ఆయన కూల్చివేశాడు. అయినప్పటికీ కూడా అంత అద్భుతమైన కార్యములను చేసి ఉన్నను కూడా, ఎర్ర సముద్రమును చీల్చివేసినప్పుడు కూడా కొన్ని కాఠిన్యమైన కఠినమైన హృదయాలు ఆ ఇశ్రాయేలు జనాంగము, పరిసయ్యులు శాస్త్రులు అలాగనే బండల వలె ఉండిపోయారు. కానీ ఈ యొక్క సుంకపు గుత్తిదారుడు జక్కయ్య యేసు ప్రభుని చూసి మరియు కనబడుట లేదని చెట్టు ఎక్కడం, ఎదురు చూడడం, అప్పుడు అదే ఆ స్థలానికి చూడండి ఎంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, జక్కయ్య ఎవరో యేసు ప్రభు శరీరరీతిగా స్వభావ రీతిగా ప్రాంతము రీతిగా ఆ ప్రాంతానికి ఆయన మొదటిసారి వెళ్తూ ఉన్నాడు. ఆ ఎరుకో ప్రాంతానికి మొదటిసారి వస్తుండని జక్కయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు జక్కయ్య, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అనే మాట ఎంత గొప్పది. ఆ శిలువ మీద దొంగను యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, నేడు పరదేశిలో నాతో ఉండేదవు అన్నట్టు ఈ జక్కయ్య కాడించే మొదలైంది పాపక్షమాపణ కలగ చేయడం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎందరో గొప్ప అధికారులు, భాగ్యవంతులు, డబ్బు గలవారు, డాక్టర్లు, ఇంజనీర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, హైఫై ఇంజనీర్స్, సాఫ్ట్వేర్స్ యేసు ప్రభుని చూడాలని కానీ, యేసు ప్రభు వాక్యం వినాలని కానీ, మరియు దేవుని మందిరానికి వెళ్ళాలని కానీ, ఆయన త్రోవలో నడవాలని వారు భావించటలేదు. హైఫైగా మానర్భులుగా వారు భావిస్తూ ఉన్నారు. జీవము గల దేవుడు, ప్రియ సహోదరి సహోదరులారా, నేను భావిస్తూ ఉంటాను అసలు ప్రతి మందిరంలో కొన్నాళ్ళకైతే టికెట్ బుకింగ్ నడుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. సినిమా టాకీస్లలో టికెట్స్ ఏ రీతికి ఇస్తారో ఆ రీతిగా అడ్వాన్స్గా బుకింగ్లు నడిచే కాలము వస్తున్నదేమో అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఇది రాకడ సమయం, వాక్యము దొరకదు, బైబిళ్ళు కనబడవు, సువార్త చెప్పేవారు కనబడకుండా ఉండే సమయం వస్తున్నదని నాకు భావిస్తూ ఉన్నది. జాగ్రత్త. ఆ సమయమున ఆ ఎరుకో ప్రాంతం నుంచి యేసు ప్రభు వస్తున్నాడని జక్కయ్య వచ్చాడు. జక్కయ్య రాకపోతే, జక్కయ్య నిర్లక్ష్యం చేస్తే, జక్కయ్య ఆలస్యము చేస్తే, కానీ జక్కయ్య నిర్లక్ష్యం చేయలేదు. నువ్వెందుకు చేస్తూ ఉన్నావు? జక్కయ్య అనామకుడు కాదు, ధనవంతుడు, బాగా డబ్బున్న వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. అతని స్వభావానికి, అతని పరిస్థితులకు జక్కయ్య ఆ పేరుకు పరిశుద్ధుడు, కానీ ఇతను అపవిత్రునిగా ఉన్నాడు. మేడి పండు కూడా మంచిగా కనబడుతూ ఉంటుంది పచ్చగా, కానీ అందులో పురుగులుంటాయి పొట్ట విప్పినప్పుడు. ఆ పురుగులు ఏ రీతిగా ఉన్నాయో ఆ జక్కయ్య జీవితంలో వెనుకంగా, అరే వీడు మోసగాడని, వీడు పిసనారి అని, వీడు కోపిష్టి అని, వీడు దురాశపరుడు అని, వీడు ధనాపేక్ష గలవాడని చాలామంది అతన్ని దూషించేవారుగా ఉంటున్నారు. పైన పటారం లోన లటారం జక్కయ్య విషయంలో మనం గమనించినట్టయితే
ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఆ జక్కయ్యను గమనించినట్టయితే అతను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సరుక్కొనిరి. చూశారా, ఆ జక్కయ్య ఆ దౌర్భాగ్య స్థితిని బట్టి, ఆ భ్రష్టత్వంను బట్టి, ఇతనేంటి జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు, ఇతనేంటి జక్కయ్య ఇంట్లో కూర్చున్నాడు, భ్రష్టుడు కదా, పాపి కదా, ఇతని నీడ కూడా పడకూడదు కదా. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు పాపుల కొరకు వచ్చి ఉన్నాడు. యేసు ప్రభుల వారు నీతి తప్పిన జనాంగమును గురించి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభుల వారు తప్పిపోయిన వ్యక్తులను గురించి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభుల వారు భ్రష్టత్వంతో ఉన్న వారి కోసం వచ్చి ఉన్నాడు. వ్యభిచారుల కోసము, నరహంతకుల కోసము, దొంగల కోసము, లోబుల కోసము ఆయన వచ్చి ఉన్నాడు. ఇంకెందుకు? వాటిని వదిలివేయండి, వాటిని వదిలివేసి మీరు పరిశుద్ధులుగా మారవచ్చును, దేవుని రాజ్యానికి వారసులుగా కావచ్చును. ఇతనిలో ఒక మార్పు చూడండి. అతను అంటున్నాడు, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను యవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకునేటలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్తూ ఉన్నాడు. చూడండి, జక్కయ్య దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే అందులో సగము 50 లక్షలు బీదలకిచ్చేస్తానని చెప్పాడు. ఓకే, ఇంకొక 50 లక్షలు ఉంటాయి, ఏం చేస్తాడు? ఒక వ్యక్తి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుంటే 4 లక్షలు ఇవ్వాలి. ఇదెక్కడి నీతి అండి? ఇదెక్కడి చట్టం అండి? ఏ ఫైనాన్స్ అండి ఇది? చూశారా, ఒకవేళ 50 లక్షలు ఉన్ననో మరియు 4 అంతలుగా ఇవ్వాలి అంటే అతను ఒక బీదవానిగా అయ్యుండొచ్చు. సమస్తమును కూడా విడిచిపెట్టిన వాణిగా ఉన్నాడు జక్కయ్య. ఒక దగ్గర 10,000 తీసుకుంటే 40,000 ఇవ్వవలసిందే. ఈ రీతిగా అతను ఆ అన్ని కౌంటింగ్ను మనం గమనించినట్టయితే జక్కయ్య సమస్తమును కోల్పోయాడు. మరి భార్యను ఎలా ఒప్పించాడో, పిల్లలని వారసులను ఎలా ఒప్పించాడో, ఆ కుటుంబము అంతా కూడా ఒప్పుకున్నది. ఎందుకంటే దేవుడు జక్కయ్యకే రక్షణ అని అనలేదు. దేవునికి ప్రియమైన వారులారా, ఇతను అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించకు మనిషి ఇంటికి అంటే టోటల్ ఎంటర్ ఫ్యామిలీ లోబడ్డది. జక్కయ్యకు ఎదురు లేదు, జక్కయ్య మాటను శిరస వహించవలసిందే కుటుంబము. కంప్లీట్గా ఆ ఇంటికి రక్షణను నందుకున్నాడు, దేవుడు ఇచ్చాడు. ఆ ఇంటిలో ఎవరు కూడా ఎదురు తిరగలేదు జక్కయ్య నిర్ణయానికి. మరి ఈరోజు ఎవరన్నా క్రైస్తవత్వం తీసుకున్నా, ఎవరన్నా బాప్తీసం తీసుకున్నా, ఎవరన్నా దేవుని సంఘానికి ఒక కానుక ఇవ్వాలని తండ్రి నిర్ణయం తీసుకున్నా, దేవుని సేవకులకు ఏదైనా పంపాలన్నా, ప్రియ బిడ్డ, ప్రియ చెల్లి, నీ నిర్ణయం ఏ రీతిగా ఉన్నది? ఇంటిలో కలిసి ఐక్యతగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి, కలిసి ప్రార్థన చేయండి. ఇంటిలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, నీ కుటుంబీకులు ఎవరు కూడా నశించిపోకూడదని ఆ దేవుని ప్రణాళిక. 1 కోటి రూపాయలుంటే ఆ ఒక్కరోజే ఎన్ని సంవత్సరముల నుంచి సంపాదించాడో, క్రీస్తును చూడగానే
ఆయన ఇంటిలోకి రాగానే జక్కయ్య సమస్తాన్ని వదులుకున్నాడు. బంధువులు అనొచ్చు, భార్య అనొచ్చు, పిల్లలు అనొచ్చు, తోటివారు అనొచ్చు, అరే అన్నీ పోతాయి కదా నువ్వు తీసుకున్న నిర్ణయం అంటే జక్కయ్య అంటున్నాడు, నాకు క్రీస్తు చాలు, నేను క్రీస్తును కలిగి ఉన్నాను, నాకు యేసయ్య ఉంటే చాలు. ప్రియ బిడ్డ, ప్రియ స్నేహితుడా, ప్రియమైన వారులారా, మీరు ఈరోజు ఎవరిని కలిగి ఉన్నారు? లోకాన క్రీస్తునా? ఒకసారి ఆలోచన చేసుకో, నీలో ఏమైనా మార్పు వచ్చి ఉందా? దేవునిలోకి వచ్చిన తర్వాత నీ తత్వం అలానే ఉందా? నీ భ్రష్టత్వం అలానే ఉందా? అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ లోక నటన, అబద్ధాలు, వ్యభిచారము, త్రాగుబోతుతనము, క్రైస్తవత్వం అంటే ఏదో స్టైల్గా తయారు కావడం, మంచి బట్టలు వేసుకోవడము, దేవుని మందిరానికి పోవడము, బైబిల్ని పట్టుకోవడము, ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పడం కాదు, కానీ నీలో ఒక రిపెంటెన్స్, ఒక పరిపూర్ణమైన మార్పు ఒక అద్భుతంగా ఉంటుంది బ్రదర్. నీ చూపు, నీ మాట, నీ నడక, నీ పడక, అదే రీతిగా నీ భవిష్యత్తు, నీ స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. 2000 క్రితమే జక్కయ్య ఎరుకోలో అనుభవించాడు. మనము కూడా ఆ జక్కయ్య ఏ రీతిగా అయితే చూడండి, కొంతమంది జక్కయ్య అనొచ్చు, భోజనము పెట్టి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నీ రాజ్యము నాకు ఇచ్చేయి అని కోరొచ్చు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఏం అడగలేదండి జక్కయ్యని, నువ్వు అది చేయి ఇది చేయి అని దేవుడు చెప్పలే, బీదలకు నాలుగింతలు ఇవ్వమని చెప్పలే యేసు ప్రభు. ఎందుకంటే ధర్మశాస్త్రము రాయబడి ఉన్నది, యేసు ప్రభువు తన ప్రాణము పెట్టుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనను సంపాదించుకోవాలంటే నీ ప్రాణము పెట్టవలసిన అవసరం లేదు, కానీ నీ హృదయాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉంటే చాలు అన్నవారు ఎంత ధన్యులు. ఎంత పాపినైనను కూడా ఆయన రక్షించుటకు, క్షమించుటకు చాలిన దేవుడుగా ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఇతను అబ్రహాము కుమారుడే, నిజంగా ఇతను అబ్రహాము కుమారుడే. ఇతనికే కాదు, ఇతని ఇంటికి యావత్తు రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ తండ్రి, నువ్వు తీసుకున్న నిర్ణయము వలన నీ కుటుంబము అంతా కూడా ఆశీర్వాదాన్ని నొందుకొనుటకు సిద్ధంగా ఉంటుంది. ప్రియ తల్లి, నువ్వు తీసుకున్న ఒడంబడిక, నీ పద్ధతి, నీ ఆలోచన వలన నీ కుటుంబానికి అంతా కూడా ఆశీర్వాదాలను నువ్వు పొందుకొనవచ్చు. ఒకసారి ఆలోచన చేయండి, క్రైస్తవత్వం అంటే మార్పు, క్రైస్తవత్వం అంటే క్రీస్తులో అడుగులు వేయటం, క్రీస్తుని కలిగి ఉండటం, దేవుని ప్రేమను కలిగి ఉండటం. జక్కయ్య యేసు కోసము ఒక్కరోజున ఒక్క పూటన మారిపోయాడు. అవకాశం లేదు. అంతకుముందే ఒక గుడ్డివాడు ఎరుకో ప్రాంతంలో సమీపించి ఉన్నప్పుడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని నన్ను దాటిపోకు అంటున్నాడు. దేవునికి ప్రియమైన వారలారా, నజరేయుడైన యేసు అని పిలుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. చూశారా, ఒక భిక్షగాడు, ఒక గుడ్డివాడు
యేసుప్రభుని దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉంటే, యేసుప్రభువే వచ్చి జక్కయ్య మారు మనసును బట్టి, జక్కయ్య స్థితిని బట్టి, జక్కయ్య యొక్క యోగ్యతను బట్టి అబ్రహాము కుమారుడని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా ఈరోజు అబ్రహాము కుమారునిగా బ్రతకాలని, మాటలు కాకుండా క్రియలలో ఉండాలని, మీ జీవితంలో మీరు సరిదిద్దుకోవాలని, ఎవరైనా సరే, ఈరోజు ఎందరో బిడ్డలు చాలామంది బ్లూ ఫిలింలు చూస్తూ మందు తాగుచు, డిస్కోలకు వెళ్ళొచ్చు, తల్లిదండ్రులను ఎదురిస్తూ వారి ఇష్టానుసారమైన జీవితంను జీవిస్తూ మెడలో సిలువ వేసుకొని ఆదివారం నాడు చర్చెస్ దగ్గరనే వాళ్ళు ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా స్టెల్లా, జేమ్స్, యాకోబ్, దావీదు అనే పేర్లు పెట్టుకుంటూ నరహత్యలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, వ్యభిచార కూపములను నడుపుచు, దొంగసార పెట్టుకొనిచ్చు, మరియు మెడలో తాళ్ళు తెంపించుకొనిచ్చు, రౌడీ షీటర్లుగా, దొంగలుగా, బరబ్బాలుగా ఉంటూ ఉంటున్నారు. జాగ్రత్త, జకేయ మారిపోయి ఉన్నాడు. క్రీస్తును కలిగిన నీవు వీటిని జకేయ ఇచ్చినట్టుగా ఈ రోజులలో ఎవరు ఇయ్యలేరు అనుకుంటా. ఇదెక్కడ నీతండి? ఎవరు ఇయ్యగలుగుతారు? ఎవరు అలాంటి కార్యం చేయగలుగుతారు? ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా తలలు వంచినట్టయితే దేవునికి ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, ఏసయ్య, బ్రతిమలాడుచు ఉన్నాను తండ్రి, వేడుకొనిచ్చి ఉన్నాను. మా హృదయములను మార్చండి, మాలో మీ నీతిని నివసింపచేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అడ్రస్ రెవరెంట్ టిఎస్ యేసు రాజు, హెవెన్లా మినిస్ట్రీ, క్లాక్ టవర్ సెంటర్, చర్చ్ కాంపౌండ్, నల్గొండ, 508001, సౌత్ ఇండియా. మా యొక్క ఫోన్ నెంబర్ 9848075733.